వరుస దోపిడీలు చేసే చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్. హైదరాబాద్ నగరవాసులకు పోలీసులకు నిద్ర లేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్ చిక్కింది. రాచకొండ పోలీస్ స్టేషన్లో చెడ్డీ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్కు చెందిన 7 సభ్యులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి నుంచి 150 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నగరంలో వరుస దొంగతనాలతో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. నగరవాసుల్లో వెన్నులో వణుకు పుట్టించింది. నవంబర్ నెలలో చెడ్డీ గ్యాంగ్ 6 దోపిడీలకు పాల్పడింది. చెడ్డీ గ్యాంగ్ను పట్టుకునేందుకు పోలీసులు చేసిన తీవ్ర ప్రయత్నాలు ఫలించాయి. చివరకు వారిని పట్టుకున్నారు. ఒంటిపై చెడ్డీ మాత్రమే ధరిస్తూ కాళ్ళు చేతులకు ఆయిల్ పోసుకుంటారు. ఆ తర్వాత దొంగతనాలకు వస్తారు. ఇది చెడ్డీ గ్యాంగ్ ప్రత్యేకత. పట్టుబడకుండా తప్పించుకోవటానికి వారు ఇలా చేస్తారు. బీహార్కు చెందిన ఈ ముఠా తెలంగాణ రాష్ట్రాల్లో హల్చల్ చేసింది. హైదరాబాద్ నగరాల్లో పలు చోట్ల దొంగతనాలు చేసి కలకలం రేపింది. ముఖ్యంగా నగర శివారులో చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోయింది. రాత్రివేళల్లో ఇళ్లలో చోరీకి పాల్పడుతూ ప్రజలకు తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న చెడ్డీ గ్యాంగ్ సభ్యులు చోరీల్లో నిపుణులు. వివిధ మార్గాల్లో తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. తమ ఆచూకీ ఎక్కడ లభించకుండా వారు అనుసరించే మార్గాలు పోలీసులకు ముచ్చెమటలు పట్టించాయి. వారిని పట్టుకోవటం తెలంగాణ పోలీసులకు సవాల్గా మారింది. చెడ్డీ గ్యాంగ్ కోసం అన్ని మార్గాల్లో వేట మొదలుపెట్టిన పోలీసులు చివరికి సక్సెస్ అయ్యారు.